హలో వ్యూయర్స్, వెల్కమ్ టు విద్రాస్ కిచెన్. మీరందరూ మైసూర్ బజ్జీని స్ట్రీట్ స్టైల్లో ట్రై చేశారా? ఇప్పుడైతే మనం ఇంట్లోనే చేసుకున్నాం. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1/3 కప్ ఆఫ్ పెరుగు వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. అంటే వంట సోడా అండి. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకొని దాంట్లో బబుల్స్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఆ బబుల్స్ రావడం వల్ల మైసూర్ బజ్జీ అనేది బాగా పొంగి రౌండ్గా వస్తాయి. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ మనకి అరుగుదలకు కూడా మంచిదే కదా. సో ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు అలానే ఆ కప్తో 3 కప్స్ ఆఫ్ మైదా పిండి వేసుకోవాలి. ఆ మైదా పిండిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని జల్లిడి పట్టించుకొని ఆ మైదా పిండిని ఈ పెరుగు మిక్చర్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మైదా పిండి మిక్చర్ అనేది ఒక 2 to 3 మినిట్స్ని బాగా బీట్ చేస్తూ ఏ ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని 3 to 4 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత మన పిండి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఆ పిండిని బాగా ఇంకొకసారి మళ్ళీ ఆ 4 ఫింగర్స్ని వెడల్పు చేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా మిక్స్ చేయడం వల్ల మధ్యలో ఎయిర్ గ్యాప్స్ వచ్చి మన మైసూర్ బజ్జీ చాలా ఫ్లఫీగా వస్తుంది. తర్వాత ఈ లోపల మనం డీప్ ఫ్రైడ్కి ఆయిల్ పెట్టుకొని ఈ మైసూర్ బజ్జీ కొంచెం కొంచెం తీసుకొని పెద్ద బొండాలైనా వేసుకోవచ్చు, పునుగులైనా వేసుకోవచ్చు. మా ఇంట్లో చాలా మంది ఉంటారు కాబట్టి నేను చిన్న చిన్న పునుగులుగా వేసుకొని మేము సర్వ్ చేసుకుంటాం. మా వీధి చివర మైసూర్ బజ్జీని చాలా బాగా వేస్తుంది ఒక ఆంటీ. మీరు దాన్ని రౌండ్గా వేయడానికి ఏం ట్రై చేయని అవసరం లేదండి, అవి ఆటోమేటిక్గా రౌండ్గానే వస్తాయి. ఇప్పుడు అవి బ్రౌన్గా వేగిన తర్వాత ఒక తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. మా ఇంట్లో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు చేసి అందరికీ పెట్టి అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.